నేను మూడు ముక్కల ముఖ్యమంత్రిని చెప్తున్నా రణస్థలం నుంచి. మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నవాడిని అయ్యా, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచీలు ఊడిపోయేలా తరిమి కొట్టండి అని చెప్పారు. దేనికో చెప్తా మాట, సరదాగా చెప్పలా. ఆ తర్వాత నా మీద దాడులు, మీ నాన్న మనుషులు నా మీద దాడులు, భయపెట్టడాలు, నా స్టేజ్ కూల్చేయడాలు, మహబూబ్ నగర్లో నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు, అవన్నీ పడి వచ్చానా మూడు ముక్కల ముఖ్యమంత్రి. నేను వీడి భయపడి నేను గుర్తుపెట్టుకోండి. శ్రీశ్రీని అర్థం చేసుకున్నవాడిని, ఆకలింపు చేసుకున్నవాడిని, లోపలికి పెట్టుకున్నవాడిని, పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప. ఏం చేస్తావు నువ్వు, నువ్వు దిగొచ్చావు. నువ్వు మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు అంటావు. ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రి, నేను మూడు సార్లు విడాకులిచ్చి బెళ్ళింగు చేసుకున్నా మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఆ కాయ రాజా కాయ బ్యాచ్ ఉంటుంది, ఆటిన్ రాజాలు, డైమండ్ రాణీలు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి డంకా పలాస్ సలహాదారు. ఇలాంటి సన్నాసి చేత కానీ మూడు ముక్కల ప్రభుత్వం వారి ప్రతినిధులు నన్ను అంటా ఉంటే నేను అన్నీ తెగించినరా బాబు. నా దేశం, నా సమాజం అనుకున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. మీరు నేను చాలా సున్నితమైన వ్యక్తి అనుకుంటున్నాను. నేను సున్నితం కనిపించచ్చేమో, సన్నగా పల్చగా నాకు తెలియదు. నాకు అస్సలు అలాంటి భయాలు లేవు. నాకు చాలా చిన్న వయసులో తీవ్రవాద ఉద్యమాల వైపు వెళ్తేనే న్యాయం జరుగుద్ది అని చెప్పి దాని మీద మదనం చేసి వెళ్లకుండా ఆగిపోయిన వాడిని. నా తెగింపు అప్పుడు ఎలా ఉంది, ఇప్పటికి అదే ఉంది, మర్చిపోకండి. ఎందుకంటే నాకు అన్యాయం జరిగితే చిరాకు. నాకు చిన్నప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే సైకిల్ తీసుకెళ్తుంటే లైట్ లేదని చెప్పి నన్ను 1000 ఆపేసి మిగతా వాళ్ళందరినీ పంపించేశారు. నువ్వు నన్ను పట్టుకుంటావు, వాడిని ఆపేసావంటే నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి, రంగనాయకులపేట పోలీస్ స్టేషన్, నెల్లూరు జిల్లా, నెల్లూరు టౌన్లో. నేను అలా చూశాను, 10:30 వరకు ఉన్నాను ఇంట్లో, ఆ పోలీస్ స్టేషన్లో. ఆ రోజు నుంచి నేను సమాజాన్ని చూడటం చూశాను. సగటు మనిషికి ఎలాంటి చిరాకులున్నాయి, నాకు అలాంటి చిరాకులే ఉన్నాయి. అందరూ కాంప్రమైజ్ అయ్యి బతికితారు, నేను కాంప్రమైజ్ బతకల. డబ్బు నాకేం ఆనందం ఇవ్వలే. వీడు మాట్లాడితే నన్ను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు. మళ్ళీ ఇంకోసారి ఇట్లా రే, మీరు, నేను చెప్పాను కదరా మీకు, మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడుతాను. మీరు ఇలాంటి మాటలు మాట చెప్పు తీసి కొట్టని చెప్పాను కదా. ఇంకోసారి చెప్తున్నా, రణస్థలం నుంచి బొబ్బిలి రాజులు, విజయనగరం రాజులు కొట్టుకున్న స్థలం రా బాబు. రణస్ఫూర్తి ఉన్న నేల ఇది. ఆ సన్నాసులకి చెప్తున్నా, నా ఎదురుగా వచ్చి నా చేతికి అందుబాటులో వచ్చి నువ్వు ప్యాకేజ్ అను, నేనేం చేస్తాను చెప్తాను. మా జన సైనికుడు చెప్పు తీసుకొని కొడతాను సార్ నేను, మా వీరమ్మాయిన చెప్పు తీసుకొని కొడతాను నేను. ఆలోచించను, గుర్తుపెట్టుకో. నాకు ఈ పోలీస్ కేసులు, జైళ్ళు నాకేం పనిచేయవు. నాకు కాదురా, మీరే వీళ్ళందరూ అనుకుంటారు ఈ సంబరాల రాంబాబు ఉంటాడు అక్కడ. ఏమయ్యా సంబరాల రాంబాబు, చాలా తెలివిగా, ముదరగా, మొత్తం సర్వస్వం తెలిసిపోయినట్టుగా ముదురు ముఖం వేసుకొని పవన్ కళ్యాణ్ గారు అండి. ఏంటి మాట,
ఈ పిచ్చి కోతలు ఆపేసి పని చూడండి. మీరు నేను చెప్పాను కదా, నేను యుద్ధం చేస్తానంటే యుద్ధం చేస్తాను, నేను సరదాగా చేయను. నేను మాటలు చెప్పను. ఈరోజు నుంచి వైసీపీ గుండాలు చెప్తున్నా, నేను రెడీనా బాబు మీకోసం. మీరు రండి, నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి ఉన్నా, నేను బతికున్నంత వరకు నేను మీతో యుద్ధం చేస్తాను రా, గుర్తుపెట్టుకోండి. నేను పారిపోండి, మీరు గుర్తుపెట్టుకోండి. నన్ను ప్రతి ఒక్కడు మాట్లాడుతూ ఉంటే నేను మర్చిపోను. పంచోడు రాజశేఖరెడ్డి గారు పంచి ఓడదీశాడా? 2009 ఎలక్షన్లో పంచి ఊడిపోయింది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే పంచి ఊడిపోయింది, అదే ఈయన ఊడదీసేశాడా? ఏం ఊడదీశాడు, ఏం పొడిశాడు, అడ్రస్ లేడు. మళ్ళీ 2014 దాకా అడ్రస్ ఉన్నాడా? మంచి ఊడిందా రాజశేఖర రెడ్డి గారిది? రాజశేఖర రెడ్డి గారు కట్టుకున్న పంచుకున్న దార పోగును కూడా ముట్టుకోలేవు. ముట్టుకున్నావా, ముట్టుకోగలిగావా? సొల్లు అదే చెప్పేది, సొల్లు కబుర్లు. మనవాడు సొల్లు కబుర్లకి పెత్తందారి పెద్ద ముత్తైదవ సొల్లు కబుర్లు ఒకదంపుడు ఉపన్యాసానికి. చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు పంచి పోగన్నా ముట్టుకున్నాడా? పంచికి ఏలాడే పోగునేమన్నా ముట్టుకోగలిగాడా అంట? ఏం చేశారు? ఏదైనా చెప్పచ్చు. మాకు ఇక్కడ ఏదో కొంగల మల్లయ్య గట్టని ఇక్కడ ఒకటి ఉంది జగైపేట దగ్గర, మాలో ఒక దొంగ కూర్చుని కాళ్ళు ఉండేవి కాదండి. నేను లేస్తే మంచోడిని కాదు చంపేస్తాను, పెద్ద దొంగని గజ దొంగని రాండి నేను అట్ట ఊరికి. నేను లేస్తే మంచోడిని కాదు, ఊరికి సొల్లు కబుర్లు చెప్తాకి తప్పితే ఏం చేశాడు చెప్పన్న? ఓడించగలిగాడా రాజశేఖర రెడ్డి గారిని? రాజశేఖర రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఆపగలిగాడా? ఏం నష్టపరచగలిగాడు? పోనీ రాజశేఖర రెడ్డి గారికి నిజంగానే పంచి లాగాడా? పంచుడు లాగాడు వెళ్ళి. తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఊరికేది రాజకీయంగా మాట్లాడతాం, పంచిగా లాగుతామా అని చెప్పి. ఇవన్నీ చెప్పండి. ఇదే ఈ సొల్లు కబుర్లే ఇవన్నీ. రాజశేఖర రెడ్డి గారితో ఏం పోరాటం చేసింది? మైకు ముందు ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ నాలుగు మాటలు తిడతాను, లేదా అమరరాంబాబు గారు నాలుగు మాటలు అంటాడు, లేదా అతను మమ్మల్ని అంటాడు, పెద్ద పోరాటం అది. అసలు ఈ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి దిక్కుమాలిన కర్మ ఎవరికైనా వస్తుందా? 2009 చంద్రబాబు నాయుడిది అద్దె సైకిల్, రామా దొంగ సైకిలు రామారావు గారి దగ్గర నుంచి కొట్టుకొచ్చిన సైకిలు అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారికి పోతే కానీ రాష్ట్రానికి దరిద్రం పోదని చెప్పి, ఇతను పెద్ద దొంగని, రామారావు పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచాడని, మోసం చేశాడని, కుట్రలు కుతంత్రాలు చేసి పార్టీని లాక్కున్నాడని చెప్పని మాట్లాడిన అదే నోటితో మళ్ళీ 2012లోనే చంద్రబాబు ఇంటికి వెళ్ళి నేను పార్టీ పెడదాం అనుకుంటున్నాను వద్దా అని లేదా అని అడగటం, 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఓటేయండి నాది బాధ్యత ప్రశ్నిస్తానని చెప్పి చెప్పి నెలకు ఒకసారి పంచి కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఏదోటి తాగేసి ఏదోటి తినేసేసి 5 ఏళ్ళు కాలక్షేపం చేసి 4 ఏళ్ళు మళ్ళీ 2018లో తండ్రిని కొడుకుని చంద్రబాబుని చంద్రబాబు నాయుడు కొడుకుని పచ్చి బూతులు తిట్టి అసభ్యమైన మాటలు మాట్లాడి మళ్ళీ 2019 తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కాపీళ్ళీలు తాగేవాడు. ఎంత కర్మ ఎవరికైనా రాజకీయాల్లో పడుతుందా? ఇంతకన్నా దిక్కుమాలిన రాజకీయ చరిత్ర ఎవరికైనా ఉంటుందా? ఇన్నిసార్లు గోడదోకటం ఇవ్వడం వల్ల నవ్వుద్దా? అసలు మామూలుగా ఆయాసం కూడా రాదనుకోండి, అసలు మామూలుగా పాల్పిటేషన్ అంటారు, కాస్త పరిగెడితే ఆయాసం వస్తుంది. ఇటు కూడా దూకి అటు కూడా దూకి అసలు ఎన్ని గోడలు తీయట, అటు దూకి ఇటు దూకి అసలు ఇంత దిక్కుమాలిన రాజకీయ చరిత్ర ఎవరికైనా ఉందా? ఒక్క మాట అండి, ఆయన ఆసాంతం, మీరు ఆయన స్పీచ్ ఏం మాట్లాడాడు? నేను ముఖ్యమంత్రి అవుతానని 175 సీట్లలో 90 సీట్లు మనం గెలుస్తామని మీరు నాకు నమ్మకం ఇవ్వగలరా అని ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? మీటింగ్కి వచ్చి జెండా మోసే కార్యకర్తలను అడుగుతున్నాడు. అసలు నాయకుడి లక్షణం ఏంటి? మీటింగ్కి వచ్చి జెండా మోసే కార్యకర్తలో స్థైర్యాన్ని నమ్మకాన్ని కలగజేయాల్సింది బాధ్యత ఎవరిది? నాయకుడిది. కానీ ఇక్కడ ఏమైంది? రివర్స్ మొత్తం అని వాళ్ళని అవమానపరిచి వాళ్ళు
నువ్వు గెలిచినా పోయినా నీతో ఉంటాకి జెండా మోయటాకి వచ్చిన వాళ్ళని నేను మిమ్మల్ని నమ్మట్లేదు, కానీ మీరు నన్ను నమ్మండి, నేను ప్యాకేజీ తీసుకోవట్లేదని ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడుగా. నేను చంద్రబాబు దగ్గరికి ఎందుకు వెళ్తున్నానంటే మళ్ళీ ఒంటరిగా వెళ్ళి కుక్క సావు నేను సావలేను, అందుకని నేను చంద్రబాబు వెళ్ళిపోతానని మాట్లాడుతున్నాను. ఎవరు చెప్తున్నారు? తన నోటితో తనే చెప్తున్నాడు కదా. అంటే జనం నమ్మేట్టుగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు మాట్లాడతారు. ప్రశ్నించడం నీ ఒక్కడి వల్లే వచ్చేయండి, అందరికీ ప్రశ్నిస్తాను. నిన్ను నువ్వు మాత్రం అందరినీ బూతులు తిడతావు, పెతోడిని లూజ్గా మాట్లాడతావు, పెతోడిని ఏరా ఒరే ఎదవ సన్నాసి అని మాట్లాడతావు. నిన్ను మాత్రం అమ్మో సార్ అయ్యా అన్నానా? చాలా ఉంది బడాయి నీ దగ్గర. నాదొక మాట అండి, ఇంతవరకు ఎవరితో యుద్ధం చేశాడు ఒక మాట చెప్పండి. అంత షో పీటింగ్ బాబాయ్ తప్పితే మనోడు బిల్డప్ బాబాయ్ అంటారు, మనోడు బిల్డప్ బాబాయ్ తప్పితే ఏంటి చెప్పండి? ఎవరితో పోరాటం చేశాడు? బేగంపేట పోలీస్ స్టేషన్, మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తుపాకి మీడియా వాళ్ళకి చూపించి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం బిల్డప్ బాబాయ్ కదా అది? ఆంధ్రభూమి ఆఫీస్ ముందుకెళ్ళి దుర్భాషలాడటం, పేపర్లను తిడతాం, నా గురించి తక్కువగా రాస్తారా మా గురించి అని చెప్పని, అది బిల్డప్ కదా?